గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఎంపీ గల్లా జయదేవ్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జనరల్ హాస్పిటల్ రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన హాస్పిటల్ని ఆయన వివరించారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుతున్న పూర్వ విద్యార్థులు జంకానా అనే సంస్థను ఏర్పాటు చేసి జీజీహెచ్కు నిధులిచ్చి ఎంతో మేలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అటెండర్ బ్లాక్, రిసెప్షన్ బ్లాక్ ఏర్పాటు చేయడానికి 2 కోట్లు ఖర్చవుతుందని, 1 కోటి రూపాయలు ఎంపీ గ్రూప్ నుండి, రాజన్న ట్రస్ట్ నుండి మరొక 1 కోటి రూపాయలు అందిస్తామని ఆయన తెలిపారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్, గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి ఎంతోమంది డాక్టర్లు చదువుకొని బయట దేశాలకు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నారు. మేము కూడా యుఎస్లో ఉండేటప్పుడు మా స్నేహితులు చాలామంది జీజీహెచ్ అండ్ గుంటూరు మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గుంటూరు నుంచి చదువుకున్న డాక్టర్లు మొత్తం కనిపిస్తారు. కానీ ఇప్పుడు మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే చాలా డెవలప్మెంట్ జరగాలని తెలుస్తూ ఉంది. అట్లాగే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిమ్ఖానా అని వాళ్ళు చాలా ముందుకొచ్చి బాగా నిధులు ఇచ్చి పోదుల ప్రసాద్ బ్లాక్ అని మంచి సెంటెనియల్ బ్లాక్ కూడా కట్టేది జరిగింది. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు అందరికీ తెలుసు. అప్పుడు ఎలుకలు వచ్చి బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటే చాలా షేమ్ఫుల్గా ఉండింది. అప్పుడు మేము ఒక ప్రాజెక్ట్గా తీసుకొని మొత్తం స్టడీ చేసాము ఎందువల్ల ఇట్లా జరుగుతూ ఉందని. వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ తెలిసింది, జనాలు ఎక్కువ అయిపోతున్నారు హాస్పిటల్లో. హాస్పిటల్లోనే అటెండర్స్ పేషెంట్స్ దగ్గర ఉండి వాళ్ళు భోజనం అక్కడే చేసి బాత్రూమ్లు అక్కడే వెళ్ళి అన్నీ అక్కడే చేస్తూ ఉంటే చెత్త అంతా పెరుగుతూ ఉండింది. అందుకని ఇట్లా ఎలుకలు ఇట్లాంటివన్నీ వచ్చేదానికి కూడా అవకాశం ఎక్కువ అవుతూ ఉండింది. అందుకని మేము స్టడీ చేసిన తర్వాత ఇది తగ్గించాలంటే ఏం చేయాలని చూస్తే, ముందు అటెండర్స్ హాస్పిటల్లోకి వచ్చేది తగ్గించాలా, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండాలా, సెపరేట్ ఫెసిలిటీస్, తినేదానికి, స్నానం చేసేదానికి, టాయిలెట్కి వెళ్ళేదానికి అన్నిటికీ ఉంటేనే ఆ క్లెన్లీనెస్ హాస్పిటల్లో ఉంటుందని తెలిసి మనం ఒక విజిటర్స్ బ్లాక్, అటెండర్స్ బ్లాక్, రిసెప్షన్ బ్లాక్ మాదిరిగా కట్టాలనుకున్నాము. అది మేము 2 క్రోర్స్ ఎస్టిమేట్ చేస్తే అది 1 క్రోర్ నేను మన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తున్నాము. అట్లాగే 1 క్రోర్ రాజన్న ట్రస్ట్ ద్వారా, మా కంపెనీ ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాము. ఈ 2 క్రోర్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే స్థలం దొరికేదానికి కొన్ని బాగా టైం పట్టింది. కానీ ఫైనల్గా సూపరింటెండెంట్ గారు చెరువు తీసుకొని ఒక ప్లాన్తో వచ్చారు. ముందు ఉండే టీబీ బ్లాక్ ఉండే చోట కడితే బాగుంటుంది, కానీ ఆ టీబీ బ్లాక్ మార్చాలంటే ఇంకొక బిల్డింగ్ కావాలా అని అడిగేటప్పుడు నేను ధర్మతేజ గారు, వైస్ చైర్మన్ ఆఫ్ సకు గ్రూప్తో మాట్లాడి ఆయన ముందుకొచ్చారు. టీబీ బ్లాక్ మేము కడతాము, అది ఒక 800 స్క్వేర్ ఫీట్, 15 లాక్స్ ప్రాజెక్ట్తో కట్టిస్తున్నారు సకు గ్రూప్. వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే ఇది అయిపోయినాకే ఇంకొక రిసెప్షన్ ప్రాజెక్ట్ కూడా ఇమీడియట్గా తీసుకొని తొందరలో పూర్తి చేయాలని అనుకుంటున్నాము.